ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే విజయవంతమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. అయితే ఇప్పటికీ మనకి అందిన సమాచారం ప్రకారం ఈరోజు 6 గంటలకి సర్వే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు సర్వే చేపట్టాల్సిన ఇళ్లకు వెళ్ళలేదు అనేది అంటుంది. అదేవిధంగా మరోవైపు కొంతమందికి ముందే ఫార్మ్స్ సరిగా ఇవ్వకపోవడం, అదేవిధంగా సమాచార లోపంతో ప్రజలు అనేక చోట్ల ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఎన్యూమరేటర్లకి అవగాహన లేకపోవడంతో కూడా ప్రజలు కొంత ఇబ్బంది పడినట్లు మనకి వచ్చిన వార్తలు తెలుస్తున్నాయి. ఇక నిజంగా సమగ్ర సర్వే అనుకున్న లక్ష్యం పూర్తయిందా, లేక సమగ్ర సర్వే కేవలం మొక్కుబడిగానే ఇంతకుముందు జరుగుతున్న సర్వేల మాదిరిగానే జరుగుతుందా? ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి బీజేపీ నేత రఘునందన్ రావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నేత గొట్టిముక్కల పద్మారావు గారు, ఇక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీడీపీ నేత కేపీ వివేకానంద గారు, ఇక అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ నేత మన స్టూడియోలో ఉన్నారు. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సర్వేలో కోటి కుటుంబాల వివరాలను ఒకే రోజు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 3.70 లక్షల మంది ఎన్యూమరేటర్ల సేవలను వినియోగించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు, వ్యాపార వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ సర్కార్. ప్రజలను వారి గ్రామాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున ఆర్టీసీ సేవలను వినియోగించుకుంది. అత్యవసర సేవలు, ఆర్టీసీ బస్సులకు సర్వే నుంచి మినహాయింపునిచ్చింది. సమగ్ర సర్వేలో భాగంగా పలువురు ప్రముఖుల వివరాలు సేకరించారు అధికారులు. బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యుల వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ స్వయంగా నమోదు చేయించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరని వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు. ఆయనను అడిగి వివరాలు సేకరించారు. కుందన్ బాగ్లోని సీఎస్ రాజీవ్ శర్మ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు అధికారులు. సమగ్ర సర్వేలో సినీ నటుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు వారి వివరాలు చెప్పడానికి నిరాకరించారు. దీంతో ఎన్యూమరేటర్ల వివరాలు సేకరించకుండానే వెళ్లిపోవలసి వచ్చింది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎన్యూమరేటర్లకు పూర్తిగా సహకరించారు. తన కుమారుడు అభిరామ్ సహా అందరి వివరాలు తెలిపారు. ఖమ్మం జిల్లా పినపాకలోను, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనూ, వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ప్రీ సర్వే సందర్భంగా స్టిక్కర్లు అంటించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. అధికారులు నచ్చజెప్పడంతో తర్వాత సర్వేకు సహకరించారు. అంచనాకు మించి ఇళ్లను కేటాయించడంతో ఎన్యూమరేటర్లు ఇబ్బంది పడ్డారు. మరికొన్ని చోట్ల ఎన్యూమరేటర్లకు ఇచ్చిన సామాగ్రి సరిపోకపోవడంతో సర్వే కొద్దిసేపు నిలిచిపోయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు రాక మధ్యాహ్నం వరకు సర్వే ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్వే చేపట్టింది. ప్రజల నుంచి కూడా ఊహించిన దానికన్నా ఎక్కువే స్పందన లభించింది. అయినా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముందుగా పద్మారావు గారు మీరు చెప్పండి, టీఆర్ఎస్ నుంచి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే గురించి చెప్పారు మీడియా సమావేశంలో. సర్వే పూర్తిగా సక్సెస్ అయింది, అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్పందన వచ్చింది అని చెప్పి చెప్పారు, అంగీకరిస్తున్నారా? ఒక రకంగా ఇది అద్భుతమైన కార్యక్రమం అమ్మా. ప్రపంచ చరిత్రలో కానీ ఏ గవర్నమెంట్ కానీ ఈ కొత్త రకమైన, ఇప్పుడు ఎందుకంటే దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ రేషన్ కార్డులు ఉన్నాయి, వీటన్నిటికీ ఎప్పుడైతే డబల్ డబల్ ఉన్నాయో ఈ జనాల్లో అవగాహన రావాలా, ఈ పద్ధతి మారాలన్న ఉద్దేశంతో. అంటే కేవలం రేషన్ కార్డ్స్ వీటన్నిటిని తొలగించడానికే సర్వే అంటారు? రేషన్ కార్డులు ఒకటే కాదు కదా, స్థానికత కూడా ఆధారపడి ఉంటుంది, జనాల గురించి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ ఎంతమంది స్థిరపడ్డారు, ఎంతమంది ఉన్నారు అన్నది తెలియాలన్న పద్ధతితోనే, తెలియాలన్న సిస్టమ్తోనే ఆయన చేస్తున్న ప్రతి పని కూడా, ఏదైతే ఆయనకి స్టార్టింగ్ నుంచి ఏదైతే గవర్నమెంట్ రాకముందు ఏదైతే చెప్పిందో ఆయన చెప్పిన దాని ప్రకారం కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. చెప్పండి వివేకానంద గారు, గవర్నమెంట్ రాకముందు
అది అడిషనల్గా ఉన్న రేషన్ కార్డ్స్ని తీసేస్తామని కానీ పెన్షన్స్ని తీసేస్తామని కానీ చెప్పారా కేసీఆర్ గారు? మొట్టమొదట ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. మరి నిజంగా కూడా ఇప్పటికి కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మరి ఇంతకుముందే మరి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ చూశాం, ఏ రకంగా వారు స్పందించారు కూడా. వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే నిజంగా అంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాల వాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా వారు ఏంది ఈ యొక్క సమగ్రమైన సర్వే ద్వారా అంతా సమాచారం తెచ్చుకొని నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో, స్థలాలు లేని వారికి పేదలకు భూములు ఇవ్వడము, రేషన్ నిజంగా కూడా నిజమైన లబ్ధిదారు అయితే వారు రేషన్ కార్డులు ఇవ్వడము, పెన్షన్స్ ఇవ్వడము, ఇతరాతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటి కూడా నిజమైన అర్హులకు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో అయితే ప్రారంభించాడు. వారి యొక్క లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో లక్ష్యం నెరవేరలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్ట్ చెప్తా ఉన్నాం. మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి తీసుకున్నా సరే, ఇతర జిల్లాలో ఇతర పట్టణాలు తీసుకున్నా సరే, ఇక్కడ కూడా సర్వే ఇప్పటికి కూడా 55-60% రీచ్ కాలేకపోయింది కూడా. సరే, ఒకటే రోజుల సర్వే చేయాలని చెప్పేసి ఏదైతే ఖచ్చితమైనటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. అది పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ వర్క్, దానికి సంబంధించినటువంటి హోంవర్క్, ఏ రకమైనటువంటి పని చేసుకోవాలి, ఏ రకమైనటువంటి యంత్రాంగాన్ని పటిష్టమైనటువంటి ఒక సిస్టమ్ని కానివ్వండి, ఒక ఆర్గనైజ్డ్ టీం తయారుచేసుకొని ముందు పోవాల్సినటువంటి అవసరం ఉండే అలాంటి ఇక్కడ కూడా చేయలేదు, కనపడలేదు. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, అధికారులు పాటించారు. దీని 15 డేస్లో ఇంత ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఏదైతే సర్వే ఉన్నదో నిజంగా కూడా ఇక్కడ కూడా దాన్ని కనపడుతోంది. ఈరోజు రోడ్లపైన నిజంగా కూడా అన్నీ కూడా సెల్ఫ్ ఇచ్చేశారు. మీరు ఏమన్నారు, 19 తారీఖున మీరు ఇండ్లలో లేకపోతే మీరు సర్వేలో పాల్గొనకపోతే మీరు లెక్కలు లేనట్టే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంత బలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, అంత ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిజంగా కూడా ప్రభుత్వం నుండి ఏదైతే మీరు ఎనిమిడేటర్స్ అంటా ఉన్నాం మనం, నిజంగా కూడా మీరు ప్రతి ఇంటికి ఈరోజు పంపేయగలిగారా అని చెప్పేసి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, మీరు బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఆలోచన చేయాలి స్టేట్మెంట్ ఇచ్చే ముందు. ఈరోజు నిజంగా కూడా 84 లక్షల కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మరి దాన్ని ప్రొజెక్టెడ్ చేసుకుంటే 30% ప్రొజెక్షన్ చేసుకున్నారు, వాస్తవమే 1 కోటి పైన కుటుంబాలు ఉంటాయి అనుకుంటున్నాం. నిజంగా కూడా అన్ని కుటుంబాలకు కానీ అన్ని ఇళ్ళకి కానీ పంపించడానికి మీరు నిజంగా కూడా ప్రిపేర్ అయ్యారా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము కొన్ని విషయాల్లో కూడా మాకు బాధ అనిపిస్తూ ఉన్నది. వారు ఇంకా కూడా మరి ప్రభుత్వంలో అంత మంచి అంత పొజిషన్లు వచ్చి కూడా వారు ఒక విషయాల దృక్పథంతో ఆలోచన చేయకుండా మరి వారి విపక్షాల మాటలు పట్టించుకోదు. మీరు పట్టించుకోకండి, వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పాల్సిన అవసరము ప్రతి పక్షాల పార్టీలో మా పైన ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తామే తప్ప మీకు ఏదో చేయాలని చెప్పేసి మన మంత్రి హరీష్ రావు గారు స్టేట్మెంట్ కూడా విన్నాం, తలాతోకలేటటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు ప్రతిపక్షాల వారు వాళ్ళ మాటలు పట్టించుకోదు అన్నారు ప్రజలని. మీరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా వాస్తవ పరిస్థితులు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. విమర్శ ఉంటుంది, సద్విమర్శ ఉంటుంది, దాని ఎంతవరకు వాస్తవం ఉందో చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. లేకపోతే మీకు ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 8 వరకు ఇంకా కావాలి సర్వే, ఇప్పుడు రిపోర్ట్స్ రావాలి. రిపోర్ట్స్ వచ్చిన వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత మీరు నమ్మినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ పిలుచుకొని మాట్లాడుకొని వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకోండి. మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము అనేది అవసరం లేదు. కాబట్టి మీరు ఇలాంటి సర్వేలు చేపట్టి ప్రజలని ప్రక్కదోవ పట్టించి ఏదో అంటే ఏదైనా కమిటెడ్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు కమిటెడ్ ఉండాలి, దానికి చిత్తశుద్ధి ఉండాలి, ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రజలను భాగస్వాములు చేయాలి, అన్ని పార్టీలను కూడా ఖచ్చితంగా ఒక అభిప్రాయం తీసుకోవాలి. ఒకటే అంటున్నాను, ఇప్పుడు మనము ఇంత పెద్ద సర్వే చేపట్టినప్పుడు నిజంగా వాస్తవం కూడా అందరూ ప్రజలు ఇళ్ళకి వెళ్ళినారా? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం, మనం పిలిపించుకుంటే సరే, మనం లీడర్లం కాబట్టి మన ఇంటికి వచ్చినారు, సామాన్యమైన పౌరులు ఇంటి సంగతి ఏంటిది? ఇప్పుడు మేము మనమే ఆఫ్ది కార్డ్ మాడుకున్నాం, మా ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదు మనమే అనుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ వరకు పోగలిగినారు మీరు అధికారులకు చెప్పేసి 15 రోజులు ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 15 డేస్లో హౌ వి ఎక్స్పెక్ట్ ది సర్వే టు బి సక్సీడెడ్ అసలు ప్రశ్నే ఉత్పన్నం కాదు. దానికి ఇంకా సరే, ఇది ప్రపంచంలో దేశంలో ఎక్కడ చేయలేదు కాబట్టి దీన్ని మనకు అద్భుతంగా కనపడతా ఉన్నది, దాని ఫలితాలు కూడా చూసినా కదా మనకు అర్థమవుతుంది. నిజంగా కూడా మీరు ఎక్కడ కూడా ఎనిమిరేటర్స్ మన వాస్తవానికి ఎనిమిరేటర్స్ ఎంతమంది అవసరం ఉన్నారో మరి విద్యార్థులని మరి మనం చూసినాం ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆయన తీసుకొచ్చి కూడా ఎనిమిరేటర్ పెట్టే సందర్భం చూసినాం కానీ పేపర్లో. అలా ఎవరు నిన్న ఉన్నటి వరకు ఎనిమిరేటర్స్ వచ్చిన వారికి సరైన ట్రైనింగ్ లేదు. ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది దగ్గర పోతే హిందీ వచ్చినోడు తెలుగు రాదు, తెలుగు వచ్చినోడు హిందీ రాదు, వాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకుపోతే తెలుగు పదాలే తెలియదు. సరైన ట్రైనింగ్ లేదు ఎనిమిరేటర్స్కి, సరైనటువంటి దిశానిర్దేశం లేదు, సరైనటువంటి ట్రైనింగ్స్ లేవు, ప్రజాప్రతినిధులకు సహా అవగాహన లేదు దీనిపైన. అధికారులు చెప్పుడు పోతే జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి టీవీలలో మాట్లాడడానికి అయిపోతుందా?
వారు ఎక్కడ కూడా ప్రజలకి ప్రజాప్రతినిధులకు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలకు కానివ్వండి, ఎవరైతే నియంగా వాలంటీర్గా చాలామంది నిన్న మొన్న వచ్చి సరే రాష్ట్రం కొత్త వచ్చింది, 29 రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం, మన రాష్ట్రం అన్ని విధాలా ముందు పోవాలని కోరుకుంటున్నాం, కోరుకున్నప్పుడు ప్రజలు నిజంగా కూడా చాలా ముందుకొచ్చి స్వచ్ఛంద చేస్తాను సిద్ధంగా ఉండే, కానీ మీరు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తాను అడిగినారండి మీరు? మీరు అసలు పార్టీ నాయకులం కానీ ప్రజాప్రతినిధులు కానీ గౌరవం లేనప్పుడు ప్రజలు నిజంగా కూడా చాలామంది వచ్చారు, మేము చేస్తాం ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి, ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామే లేదు మీకు, ఏదో చేసుకుంటూ పోయి వచ్చినాడు పోయినాడు పోతూనే ఉన్నాడు, అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు ఎక్కడ పోతున్నారు అసలు అర్థం కాని పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా తయారైంది, గందరగోళ పరిస్థితిలో ఈరోజు సర్వే జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు వారి స్టేట్మెంట్ ఇచ్చినారు చూస్తూ ఉన్నాం, వాస్తవ పరిస్థితులు ఇప్పటికైనా గ్రహించి సర్వేలో పాల్గొనే చాలామంది చాలా వర్గాల వారు చాలామంది ఉన్నారు, చాలామంది వలస కూలీలు ఉన్నారు, చాలామంది పాల్గొనలేదు ఇట్లా, వారికి ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ప్రఫార్మర్తో ముందుకు వస్తే నెక్స్ట్ ఫేజ్లో జరిగిపోయే సర్వే నిర్ణయం సక్రమంగా జరిగితే ప్రజలకు నిజంగా కూడా సర్వే కావాలని కోరుకుంటున్నాం, ఎవరు కూడా సర్వే వద్దని ఎప్పుడు అంటలేము, కాబట్టి నిజమైనటువంటి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరాలంటే మీరు కమిటెడ్గా ఒక పారదర్శకంగా ఒక పాజిటివ్ ఆలోచన చేసి ముందుకు రావాలని చెప్పేసి. రఘునందన్ గారు మీరేమంటారు ఈరోజు సర్వే జరిగిన తీరు మీద చెప్పండి, సర్వే సక్సెస్ అయిందా? ఒక రకంగా సక్సెస్ అయింది సార్, ప్రభుత్వం తన క్రియాశీలత్వాన్ని తన అసమర్థతల్ని రైతుల ఆత్మహత్యల్ని 6 గంటలు కరెంట్ ఇవ్వకపోవడాన్ని ప్రజా సమస్యల్ని పట్టించుకోకపోవడాన్ని గత 15 రోజులుగా సక్సెస్ఫుల్గా సర్వే పేరిట టైంపాస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడం లోపల మాత్రం ప్రభుత్వం సక్సెస్ అయింది. సర్వే ప్రారంభించినటువంటి తొలి రోజులలో సర్వే కార్యక్రమాన్ని అనౌన్స్ చేసిన రోజు ప్రపంచంలో ఎందుకంటే గొప్ప సర్వే జరగదని చెప్పారు. కేరళలో జరిగినటువంటి సర్వేల స్టాటిస్టిక్స్ తీసుకున్నా, పంజాబ్లో తీసుకున్నటువంటి సర్వే స్టాటిస్టిక్స్ తీసుకున్నా, ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సర్వే స్టాటిస్టిక్స్ తీసుకున్నా ఇంతకంటే ఘనంగా ఉంటాయి. సర్వే ప్రారంభించే తొలి నెలలో మీరు చెప్పిన ఉద్దేశం ఏంది, దీనివల్ల మేము స్థానికతను డిసైడ్ చేస్తామని అన్నారు. స్థానికత అనే అంశం పట్ల ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి మేధావుల నుంచి వచ్చినటువంటి విమర్శలకి ఆ కాలం పోయింది. కొద్ది రోజుల తర్వాత రేషన్ కార్డు లేరేస్తామన్నారు, ప్రజలు గోలబెట్టినారు. ప్రతి స్పీచ్లో ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఈ రాష్ట్రం లోపల 86 లక్షల కుటుంబాలుంటే 1,26,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, ఇవి కాకుండా 1,26,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, అవి కాకుండా ఇంకా పింక్ కార్డులు కూడా ఉన్నాయి, కుటుంబాల సంఖ్య కంటే డబుల్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పినారు. చివరికి ఈరోజు సర్వే చేయడానికి వచ్చినటువంటి అధికారులు లేదా ఎన్యూమరేటర్లు అడిగినటువంటి ప్రశ్నల కాలం లోపల మీకు రేషన్ కార్డు ఉందా, ఉంటే అది పింకా రెడ్ అనేటువంటి సమస్య లేదా పింకా వైట్ అనేటువంటి సమస్య ఎక్కడ లేనే లేదు కాలం లోపల. సో బోగస్ రేషన్ కార్డులు ఏరేస్తామనేటువంటి మాట కానీ, దీని ద్వారా స్థానికతను ధృవీకరిస్తామనేటువంటి అంశం కానీ, పింఛన్ లేకపోతే పింఛన్ ఇస్తామనో, భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తామనేటువంటి వీళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం కేవలం ఫార్స్ మాత్రమే. కొండందా ఎలకన పట్టిరంటే కనీసం ఎలకనన్నా దొరికిందని తృప్తి పడవచ్చు, దీంట్లో ఎలక లేదు కొండ లేదు ఏం లేదు, ఉత్తగా ప్రచారం చేసిరు 15 రోజులు. దేనికోసం? చేగుంటలో జరిగిన లాఠీచార్జ్ దిక్కు ప్రజల దృష్టి పోకుండా, రోజుకు వచ్చేటువంటి గంట కరెంటు గురించి ప్రజలు అడగకుండా, రైతుల ఆత్మహత్యల గురించి ఎవరు ప్రశ్నించకుండా, రైతు రుణాల మాఫీ మీద ఒక జీవో జారీ చేసినామని చెప్పి దాని మీద భ్రమలు కల్పించడానికి. ఇందాక చూసినాను మంత్రి హరీష్ రావు గారు గొప్పగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు కోర్టులు ఎవరు ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించాలనుకున్నా మేము చాలా గొప్పగా సర్వే కంప్లీట్ చేసినామని చెప్తా ఉన్నారు. ఈ సర్వే ద్వారా మీకు గతంలో ప్రభుత్వం దగ్గర లేని ఈరోజు కొత్తగా వచ్చిన ఏందో చెప్పమని ఉంది. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం, ఇంటి నెంబర్లు లేవా, నల్లా కనెక్షన్లు లేవా, పాన్ కార్డులు లేవా, ఆధార్ కార్డులు లేవా, ఏం లేవు మీ దగ్గర, ఈరోజు కొత్తగా మీరు సేకరించింది ఏందో చెప్పండి. మీరు పంపించినటువంటి సమగ్ర సర్వే కుటుంబ చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో అడిగినాయని పాతే, మీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా, ఉంటే దాని నెంబర్ ఎంత, మీరు ఇంటి పన్ను కడుతున్నారా, కడితే బిల్లు నెంబర్ ఎంత, మీకు ఎల్పిజీ గ్యాస్ కనెక్షన్ ఉందా, కనెక్షన్ నెంబర్ ఎంత, ఆధార్ కార్డు నెంబర్ ఎంత, పాన్ నెంబర్ ఎంత, అన్నీ నాకు ఉన్నాయి, నాకు లేని ఏంది కొత్తగా మీరు చెప్తా ఉంది. ఏం చేసిరు ఈ సర్వే వల్ల 15 రోజులు సక్సెస్ఫుల్గా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పారలైజ్ అయ్యి పక్షవాతం వచ్చేలా చేసిరు. దానికి ఒకటే ఒక రీజన్ చెప్పారు, ఈ సర్వేల పాల్గొనకపోతే నువ్వు తెలంగాణ జనాభా లెక్కలలో లేవట, ఏదో కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి వీళ్ళు బాగా ఉద్ధరిస్తున్నారట. ఏం ఉద్ధరించారు? రాజధాని ఉన్నది, సెక్రటరియేట్ ఉంది, అసెంబ్లీ ఉంది, దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. కొత్తగా వచ్చింది ఏంది? బిడ్డకు ఎంపీ పదవి వచ్చింది, కొడుకు మంత్రి పదవి వచ్చింది, సార్కు ముఖ్యమంత్రి బంగ్లా వచ్చింది. ఇంతకు మించి జనానికి కొత్తగా ఏం రాలేదు. ఇవి వాస్తవాలు. ప్రతిపక్షాలు మాట్లాడితే తలాలోక తోకలేక మాట్లాడుతున్నాయన్నారు. దీంట్లో కొత్తగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని చెప్పాను. ఈ సర్వే పేరిట మీరు చేసిన దుర్వినియోగం ఎంత? ఈ సర్వే పేరిట 15 రోజులు ప్రభుత్వ కార్యాలయాన్ని పారలైజ్ చేసిరా, చేయలేదా? మీరు అధికారంలోకి వచ్చినాక మీరు తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్ని అన్నా అటు కోర్టులో లేకపోతే ఇంకొక ఏజెన్సీలో సరిదిద్దకుండా ఒక్కటి మేము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయిందని చెప్పమని
లాస్ట్కు మీ కర్ణ ప్రభాకర్ని ఎమ్మెల్సీగా పెట్టుకుంటే కూడా గవర్నర్ దాన్ని రిటర్న్ పంపిస్తే 15 రోజులు మళ్ళీ చర్చలు చేసి మళ్ళీ గవర్నర్కు రెక్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఒక ఎమ్మెల్సీ పదవి విషయం లోపల కూడా ఏం చక్కగా ఉంది, స్టూడెంట్స్ అడ్మిషన్స్ అట్లా బాయ్, ఎంసెట్ అడ్మిషన్ స్థానికత ఇటే బాయ్, ఏం చేసిరు కొత్తగా. దారుణం ఏంటంటే ఇందాక ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో పోలవరం 7 మండలాల సర్వే గురించి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు, ఏమంటారు ముఖ్యమంత్రి గారు, ఆ 7 మండలాలు ముగిసిన అధ్యాయం అండి అన్నాడు. ముగిసిన అధ్యాయం అయితే నువ్వు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక 2 సార్లు రాష్ట్ర ప్రజలకి బంధుకు పిలిపించి అసమర్థత గురి చేయించినావు, ఏం సాధించినావు నువ్వు దాని మీద? ఏమీ సాధించలేదు. అట్లే ప్రతీది కూడా స్థానికత అంశం కానీ గవర్నర్ అధికారాల విషయంలో కానీ ప్రతి విషయం చంద్రశేఖరరావు గారికి తెలుసు. చంద్రశేఖరరావు గారు ఏమనుకుంటున్నారంటే ఇంకా నేను ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాను అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు తప్పితే ప్రజల సంక్షేమంలో ఆలోచిస్తలేరు, జిల్లాలకు వస్తలేరు. డిఆర్సీ మీటింగ్లు ఈ రోజు దాకా ఒక జిల్లా డిఆర్సీ మీటింగ్ లేదు, కొత్త ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. ఏం కొత్తగా వచ్చింది? గవే 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, గదే 17 ఎంపీలు ఉన్నారు, అన్ని గట్టినే ఉన్నాయి. వడ్డించిన ఇస్తరాక ముందట వచ్చి ఎట్లా వడ్డించుకోవాలి, ముందు అన్నం వేసుకోవాలా కూర వేసుకోవాలా కూడా తెలియకుండా ఈ కథలు పెడుతూ జనానికి ఏదో అంతం ఏం చేస్తా ఉన్నామంటే ఏం చేస్తలేరు. ప్రచార ఆర్భాటం, ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే మీ వైర్లు వీకేస్తాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ గన్మెన్లను తొలగిస్తాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే పొన్నాల లక్ష్మయ్య లాంటి ప్రతిపక్ష నాయకుని కూడా బూతులు తిడుతురు. అదేంటంటే జలయజ్ఞంలో నీ మీద ఎంక్వైరీ చేపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇగో ఇంత దుర్మార్గానికి దిగజారిపోయింది ప్రభుత్వం. దయాకర్ గారు మించి ఈ సర్వే తోటి సాధించింది ఏం లేదు. సర్వే పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు సర్వే సక్సెస్ అయినట్లయినా ప్రజలు బాగా స్పందించారు అనుకున్న దానికంటే కూడా అని చెప్పి కేసీఆర్ అంటున్నారు సర్వే సక్సెస్ అయినట్లయినా. బంధు సంపూర్ణం, మీరు వార్తలు వేసుకోవాల్సింది ఏంటంటే బంధు సంపూర్ణం అని వేసుకుంటే ఇంకా బాగుంటుండే. నాకున్న అంచనా మేరకు ఒక 40-45% అయ్యి ఉంటుంది. మళ్ళీ డేట్ ఫిక్స్ చేసుకుంటే మంచిది. ఇంకా ఏంది అది, మన దేశజాలకు పోయి 100% అయింది, 80% అయింది అనుకుంటే ఇంక అంతకంటే మూర్ఖత్వం ఒకటి ఉండదు. ఏమో అంటారు, ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు అన్నా అన్నట్టు కొండందో విండు ఎలక కూడా దొరకలే. వాస్తవానికి ఇప్పుడు ఆయన చేసింది ఏందా అంటే తనకు అవగాహన పరిపాలన అనుభవం లేక తనకు అవగాహన కలుపుకోవడానికి ఒకటి పనిచేసిండు. అది కూడా మూర్ఖంగా ఒక రోజులో చేయొద్దని చెప్పి పదే పదే ప్రతిపక్షాలు చెప్తుంటే సర్వే వివరాల కంటే కూడా తను ప్రతిపక్షాలని తిట్టడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. తప్పితే ఎన్ని కుటుంబాలు అయింది ఇప్పటివరకు అయ్యే డేటా కూడా లేదు. అంటే యాజ్ అన్ అంటే 6:00 వరకు ఎంత అయినది ఒక డేటా ఉంటుంది అంటే ఇప్పుడు నా ఇంటికి రానే రాలే, మరి మిత్రుడి ఇంటికి కూడా రానే రాలే చెప్తున్నాడు. కానీ అంటే సర్వే అనే దాని మీద ఒక పర్పస్ ఉంటుంది. సర్వే పర్పస్ తను పెట్టిన ఇంటెన్షన్ ఏది, స్థానికత తేల్చాలని అనుకున్నాడు, అది కాలే కోర్టు చివాట్ల వల్ల. తర్వాత రేషన్ కార్డు తేల్చాలి, అది వైట్ పింక్ తేల్చాలనుకుంటే ఇప్పుడు నీకు మెదక్ ఎలక్షన్ వచ్చే వరకు ఆ ఆప్షన్ కూడా పోయింది. చివరికి 16 అంశాలకు ఏదో కుదించబడ్డది. నేనేమంటున్నా అంటే తెలియకపోతే తెలుసుకోవడం మంచిది, కానీ దానికి జనాలను పిచ్చోళ్ళం చేయడం ఎందుకు? నాకు తెలిసి ఈరోజు ప్రొడక్టివిటీలో దాదాపు 6,000 కోట్ల నష్టం జరిగిందా. ఆర్టీసీ వాళ్లకు ఎంత లాభం వచ్చిందో తెలియదు, కానీ ప్రైవేట్ సర్వీసులకు మాత్రం ఈరోజు ఫుల్ ఈరోజు వాళ్ళకి లాభాలు వచ్చిన పరిస్థితి ఉన్నది. తను తన అవగాహన లేమిని ప్రజల పట్ల రుద్దిన పరిస్థితి. ఇంతకుముందు కొంతమంది మిత్రులు అంటుండే చరద్దు తుగ్లకు లెక్కనే చేస్తుండే, తుగ్లకు లెక్కనే చేస్తుంటే కాదు కేసీఆర్ తుగ్లకు లెక్క చేయడు రా, కొంచెం మంచిగానే చేస్తారంటే ఇవాళ వాటికి సపోర్ట్ చేసినట్టే ఉంది తప్పితే వేరొకటి కాదు. ఇంకా దానికి పైకి తోడు అదేదో ఈయన ఘనకార్యం సాధించినట్టు ఇదేదో పెద్ద ప్రగల్భాలు పలుకుకోవడం మీడియా, నేను ఇంత చేసిన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది దీని మీద. నిజంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగితే రేపు నువ్వు ఉండలేవు కానీ నీ అధికారులను చెప్పమని ఎంత శాతం అయిందని. ఈరోజు గ్రామాల్లో వచ్చిన ప్రజలందరూ కూడా ఇంత కష్టపడి మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎంతో దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని వచ్చారు, సర్వే జరగలేదనే ఫీలింగ్ ఇంకా ఉన్నది. నువ్వు ఏదో తూతూ మంత్రంగా మీడియాలో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి సింగపూర్ వెళ్ళిపోగానే ఇక మొత్తం జరిగిపోయింది అనుకుంటే ఎట్లా? కరెక్ట్గా ఇంతకుముందు అన్నట్టు ఈ 15 రోజులు ఇష్యూ డైవర్ట్ చేయడానికి పనికొచ్చింది. ఒకసారి అందరిని మోసం చేయొచ్చు, కానీ అన్నిసార్లు అందరిని మోసం చేయాలని తెలుస్తుంది మీకు. సర్వే రిపోర్ట్స్ అనేవి ఇప్పటికున్న నాకు అంచనాల ప్రకారం అయితే కేవలం తను సర్వేను నిర్వహిస్తున్నందుకు దాన్ని తూతూ మంత్రంగా నిర్వహించాలని చేసింది తప్పితే తన పర్పస్ అయితే నెరవేరలేదు. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి కొత్త ప్రభుత్వం వచ్చింది నేనేదో చేస్తానని భ్రమను కల్పించడం ద్వారా ఒక హైప్ను క్రియేట్ చేయడం ద్వారా మొత్తం ఇష్యూను ట్రాక్ పక్కన తప్పించడానికి ప్రయత్నం చేసింది తప్పితే ఈ సర్వే వల్ల నిజంగా
నిజమైన లబ్ధిదారుని కనుక చేకూర్చే విధంగా ఉంటే ఏ అంశం దీంట్లో కొత్తగా ఉందో చెప్పాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉంటుంది. రేపటి నుంచి మేము సర్వే చేస్తాం, ఈ సర్వేలో ఏం జరిగినాయో చెప్పాల్సిన అవసరం. ఒక్క మాట ఇక్కడ నిన్న సాయంత్రం ప్రభుత్వం ఒక మాట చెప్పింది, ఏమని, ఎందరు టెన్షన్ పడద్దు, మీరు ఎక్కడుంటే అక్కడ కూడా ఎన్రోల్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పింది. దానికోసం బస్సులు ఎందుకు బంద్ చేయాలి? దానికోసం అందరిని ఊర్లలోకి ఎందుకు పంపించాలి? ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఎన్రోల్ చేసుకుంటే మీకు కావాల్సింది హైదరాబాదు. హైదరాబాద్లో స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరు కావాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎట్లా లబ్ధి పొందాలి, ఇది కావాలి. లేదా ఇంకొక అల్ప ఈరోజు మళ్ళీ ప్రకటించినారు, ముస్లిం పిల్లలు పెళ్లి చేసుకుంటే 51,000 ఇస్తామని చెప్పి. అంటే ఎంతసేపు ఓట్లు సీట్లు పంచాయతీ అధికారికంగా కాపాడుకోవడం తప్పితే ఏం చేసిండ్రు? ప్రకటించరు. ఓల్డ్ సిటీలో సర్వే చేసిన ఇండ్లన్నీ, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కష్ట సుఖాలని చెప్పుండ్రి. అయ్యప్ప సొసైటీలో బంగ్లాలు కూడా కొట్టుడు కాదు, ఓల్డ్ సిటీలో ఉన్న ఎంకరేజ్మెంట్ల గురించి మాట్లాడరు. సిగ్గుచేటు ఇప్పుడు వస్తూ ఉంది టీవీలలో స్క్రోలింగ్, జగిత్యాల్లో ఒక కాలనీ కాలనీకి ఇండ్లు లేకపోతే మేమంతా గుడిశాలలో ఉంటాం, మాకు ఇంటి నెంబర్ లేదని సర్వే చేస్తలేరని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటా అని పోతే అప్పుడు సర్వే మొదలైంది. మీరు గతంలో మార్నింగ్ నుంచి ఓల్డ్ సిటీలో కూడా ఉర్దూలో సర్వే ఫార్మ్స్ లేవు అని చెప్పి వాళ్ళు చెప్పినారు అన్నమాట. హిందీ వస్తే తెలుగు రాదు ఎన్యూమరేటర్లకి, ఓల్డ్ సిటీకి పోయేటువంటి ఎన్యూమరేటర్లకి హిందీ రావాలి. మనకు తెలుసు అక్కడ సర్వేకి పోతే ఇంటి లోపలికి రానియరు, ఇంట్లో కూర్చోబెట్టరు, వివరాలు చెప్పరు. మరి చెప్పాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు మైనార్టీ సంక్షేమం కోసం మేము గొప్పలు చేస్తా ఉన్నామని. ఎస్, మీ ఎన్యూమరేటర్లు ఇవాళ ఓల్డ్ సిటీకి వెళ్ళి నిజంగా వెనుకబడి ఎక్కడైతే నీ ఫలాలు అందాల్సినటువంటి ప్రాంతం ఉందని నువ్వు భావిస్తా ఉన్నావో, రోజుకోసారి 12% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలని తీసుకొస్తాను ప్రామాణికంగా అని చెప్తా ఉన్నావో, ఏ వర్గానికైతే ఈరోజు 51,000 పెళ్లి చేసుకుంటూ ఇస్తా అని చెప్పినావో, ఆ వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలలో ఎంతమంది ఎన్యూమరేటర్లు పోయినరు, ఎన్ని సర్వేలు అయినాయి, అది చెప్పండి. ముందుగా చెప్పండి ఇంకోటి కూడా, దీనికి సర్వేకి ఏది ప్రామాణికం, అసలు ఏం చేయబోతున్నారు ఇప్పుడు మీరు? 19 లేకపోతే నష్టపోతారు అసలు లాభం ఏంది దీంతో, అసలు ఏమొస్తుంది దీంతో, అసలు ఎలాంటి అసలు ఏది, అసలు దీనికి స్టాండర్డ్స్ ఏంది, దీన్ని ఏమి ఇవ్వబోతున్నారు, ఇలాంటిది ఏం చెప్పకుండా, దాని ఏమ్స్ ఆబ్జెక్టివ్స్ చెప్పకుండా ఏదో మీద చెప్పేసి చేయడం అనేది చాలా బాధాకరం. మీరు సిరిసిల్లలో చూశారు ఈరోజు చాలా పొద్దు నుంచి చాలా కనపడుతుంది ప్రతి దగ్గర కూడా. మరి అక్కడ చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకున్నటువంటి ఆస్తులు ప్రకటించని చెప్పండి అంటే, ఆస్తులు కాదయ్యా మా అప్పులు తీసుకో ఫస్ట్, నువ్వు ఆస్తులు తీసుకొని ఏం చేస్తావు, మాకున్న అప్పులు ఫస్ట్. అలాంటి ఎక్కడ ఏ సందర్భంలో ఎవరి దగ్గరకు పోతున్నామో, ఎలాంటి వారి దగ్గరకు పోతున్నామో, వాళ్ళకి కూడా సమస్యలు ఏంటిది, దాంతో నిజంగా ఇంత పెద్ద సర్వే చేసినప్పుడు కూడా మనకి రేపు పొద్దున అలాంటి సమస్యలకి పరిష్కారం కనుగొనే విధంగా మరి సర్వే చేపడితే బాగుంటుంది. దాంతోపాటు నిజంగా కూడా మౌలికమైన సదుపాయాలు, ఇప్పుడు మౌలికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అలాంటి పట్ల కూడా దృష్టి సాధించి బ్రాడర్ ఇంట్రెస్ట్లో పోతే బాగుంటుంది తప్ప, ఈరోజు ఏదో మేము చేసినప్పుడు స్టార్టింగ్ ఉన్నటువంటి ప్రశ్నావళికి లాస్ట్ క్వశ్చన్కి చాలా కుదించేశారు అంతా కూడా, కాబట్టి సింప్లిఫై చేశారు. కాబట్టి ఇంత ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ఈ సర్వేని నిజంగా కూడా మీనింగ్లెస్, ఇన్ని 1,000 కోట్ల రూపాయలు నష్టపోయి ఇంకా కూడా మాకు బాధ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా కూడా మీరు వాస్తవాలు తెలుసుకోకుండా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకోకుండా అధికారులపైనే ఆధారపడి ఇప్పుడు ఏ ఎట్లుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిపాలన ఏ రకంగా కొనసాగుతుంది అంటే, ముఖ్యమంత్రి ఏ చెప్తే పని చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు కూడా చాలామంది జైలులో కూరుకుపోయారు. ఎందుకు ముఖ్యమంత్రి ఏ పని చెప్తే చేస్తారు, జీ ఉదురం చేస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈరోజు డిక్టేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరు ఒపీనియన్ తీసుకొని, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ముందుకు పోతే ప్రభుత్వం సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తప్పితే ఈ రకంగా పోతే మాత్రం అందరం బాగా. ఈరోజు సర్వేలో రఘునందన్ రావు గారు కూడా చూపించారు అవన్నీ, ఆధార్ కార్డుకి మించి మీరు సేకరించిన వివరాలు ఏంటి, అందరు కూడా ఆధార్ కార్డు సందర్భంగా వివరాలన్నీ ఇచ్చాము, ఆల్రెడీ ఇచ్చాము ఆధార్ కార్డులు, అంతకు మించి మీరు సేకరించిన వివరాలు ఏంటి? ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఏ రకంగా రాజకీయ కాదన్న, రాజకీయంగా బురద తల్లడము, కామ ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడడం అన్నది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందులో ఉన్న వివరాలు చూస్తే ఆధార్ కార్డు కంటే ఆధార్ కార్డులోనే ఇంకా ఎక్కువ వివరాలు ఉన్నాయి. ఆధార్ కార్డు సందర్భంగా మనం దీవించుకున్నప్పుడు టోటల్గా రేషన్ కార్డులు ఎక్కువన్నది అన్నది ఒకటి ఉంది కదా, 30 లక్షల రేషన్ కార్డులు ఎక్కువన్నాయి. ఈ ఆధార్ కార్డుల వల్ల 30 లక్షల రేషన్ కార్డులు పోలేదు కదా, రేపు పొద్దున మొత్తం టోటల్ జనాలు వచ్చిన తర్వాత ఎంతమందికి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంత డబుల్ రేషన్ కార్డులు ఉన్నాయి, ఇమీడియట్గా బయటపడుతుంది. దానికి ఆధారమే పెట్టకుండా అంటే కేవలం రేషన్ కార్డులు ఒక నిమిషం ఇందులో కాలం కాలం అవసరం కాలం అవసరం లేకపోతే ఎట్లా తెలుస్తాయి ముందు జనాలు తెలవాలి కదా ఎంతమంది ఉన్నారు. హైదరాబాద్లో 80 లక్షల కుటుంబాలు ఉంటాయని మీరు అంచనా వేస్తారు. మీరు 20 లక్షల కుటుంబాలు వచ్చినాయని లెక్క తెలియదు. 8 గంటల వరకు టైం ఉంది, 8 గంటల టైం వరకు ఉన్నప్పుడు కూడా
ఇప్పుడు 7 గంటలకే నువ్వు మీరు విశ్లేషణ చెప్పేసి ఇస్తా కాదు, రేపు పొద్దున తెలుస్తుంది. 6 గంటలకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పిండు? జరుగుతున్నది అని చెప్పిండు, 8 గంటల వరకు జరుగుతుంది అని చెప్పిండు. ఇప్పుడు జరిగేది అడుగుతున్నా, ఈ ఫామ్ నీ దగ్గర రాకపోతే ఇస్తే చదువుకో, నీ ఇంటికి నల్లా ఉందా లేదా? ఇది జిహెచ్ఎంసీ లో ప్రభుత్వం ఇంటి నల్లా ఉందా లేదా? ఆస్తి పన్ను కడుతున్నారా కడతలేరా? ఇంటి పన్ను కడుతున్నారా కడతలేరా? గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా? ఇలా కొత్త వివరాలు ఏమున్నాయి? ఇవన్నీ ప్రభుత్వం దగ్గర లేవా? గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఎన్ని హెచ్పి కనెక్షన్స్ ఉన్నాయి? ఎన్ని భారత్ కనెక్షన్స్? ఏం మాట్లాడుతున్నారు? పులి స్టాఫ్లు కావాలి, అన్ని ఉన్నాయా లేదా? మీరు చెప్పేది ఏంటండి, గ్యాస్ కనెక్షన్లు డబల్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక కుటుంబం. నల్లా కనెక్షన్ ఉండి కూడా నల్లాకు డబ్బులు కట్టని వాళ్ళు ఉన్నారు, పర్మిషన్ లేకుండా దొంగ నల్లా కనెక్షన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో, మాకు బాగా తెలుసు. డబల్ ఓటర్ కార్డులు ఉన్నారు మా దగ్గర, ఇంటి పన్నులు కట్టని వాళ్ళు ఉన్నారు, డబల్ డబల్ స్టోరేడ్ బిల్డింగ్లు కట్టి సింగిల్ స్టోర్ బిల్డింగ్లు కట్టిన ఉన్నారు. ఇలా చాలా లొసుగులు ఉన్నాయి, 100% ఈ లొసుగులు అన్ని దీని వల్ల బయటపడతాయి. ఎవరెవరు ఏ రకంగా చేస్తున్నారు? ఇప్పుడు కాలేజీ ఉంది, ఒక బిల్డింగ్ లా కాలేజీ పెట్టిన వాళ్ళు, హాస్టల్ ఉంటుంది, రెసిడెన్షియల్ బిల్డింగ్ లా కమర్షియల్ ట్యాక్స్ కట్టాలి, కట్టరు. వాటర్ కనెక్షన్ అలా 200 మంది ఉంటే వాటర్ కనెక్షన్ రెసిడెన్షియల్లో తీసుకుంటారు. మేము చూస్తున్నాము మా పక్కింట్లో ఏంది, మా ఎదురింట్లో ఏంది, కాలనీలలో జరిగే పరిస్థితులు ఏంది, ఇవన్నీ బయటికి ఒక్క దెబ్బతో వస్తాయి చూడండి మీరు. కాకపోతే అంతవరకు జరగకపోతే మళ్ళీ ఇంకొక డేట్ పెడతారు, ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలా, మంచి పని చేస్తే ఎంకరేజ్ చేస్తే ఇంకోటానికి ఛాన్సెస్. నేను స్వాగతిస్తున్నా పద్మారావు గారు చెప్పినటువంటి మాట, మంచి పని చేస్తున్నప్పుడు మేము స్వాగతిస్తున్నాం, ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు దేనికి పర్మిషన్ ఉంది దేనికి ఇంటి పన్ను ఉందని. అన్న మంచిగా అడిగిండు, రెసిడెన్షియల్ జాగాలో కమర్షియల్ బిల్డింగ్లు నడిపిస్తుండని. కేసీఆర్ గారి ఇంటికి గ్రౌండ్ ప్లస్ 1 పర్మిషన్ ఉందని నాకు ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే. కేసీఆర్ ఇంటికి 2 ఫ్లోర్ ఉంది 3 ఫ్లోర్ ఉంది, పర్మిషన్ లేదు. మరి దాని గురించి మాట్లాడుకుందామేమో చెప్పుర్రి. తెలంగాణ భవన్ లో పద్మనాభన వాస్తవాలు మాట్లాడుకుందాం, వాస్తవాలే మాట్లాడుకుందాం. తెలంగాణ భవన్లో పార్టీ కార్యకలాపాలు జరుపుకోవాలి, టీవీ ఛానల్ నడుపుకోవద్దని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మీరు ఉల్లంఘిస్తారా, మొబిలైజ్ చేస్తారా? ప్రజలకు బాధ్యత జవాబుదారితనం అడుగుతున్నా మీరు, మీకు జవాబుదారితనం ఉండాలా వద్దా? సర్వేల వాళ్ళు ఏం చెప్పారు? దొంగ నల్ల కనెక్షన్లు ఉన్నాయట, దొంగ కమర్షియల్ బిల్డింగ్లు వచ్చినాయట, మరి మన ఏందో దొంగ చెప్పారు? పర్సనల్ గా కేసీఆర్ గారి మీద ప్రభుత్వం వివరాలు చెప్తున్నాను. నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొని వెయ్యి, అది ఎప్పుడు ఎవడో పక్కకి ఇంకోటి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది దొంగ పని కాబట్టి ఈ పని జరుగుతుంది, ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి అవినీతి రహిత పాలన తీసుకురావాలన్న ఉద్దేశంతోనే. ఇక్కడ ఇంకొకటి, ఈ రోజు గురుకుల్ ట్రస్ట్ ఉంది, గురుకుల్ ట్రస్ట్ లో అన్ని అక్రమ కట్టడాలు అని చెప్పి కూల్చివేయడానికి కూడా మనం ప్రయత్నించాము, నిజంగా కూడా అక్రమ కట్టడాలు. కానీ ఈ రోజు అక్కడ కూడా పోయి మనం సర్వే చేసాము, అది ఎంత అంటే గుర్తిస్తున్నట్లేనా ఆ కట్టడాలన్నింటి. 650 ఎకరాలలో అజిత గారు 21 మాత్రమే అక్రమ కట్టడాలు, మిగతా అన్ని సక్రమ కట్టడాలని సర్టిఫికేట్ ఇచ్చేసింది ప్రభుత్వం. లేదు, గురుకుల్ ట్రస్ట్ అనేది ఇనాక్టివ్ గా జరిగింది, అది ఆక్రమ కట్టడాలు అనేది ఉంది అక్కడ. దాన్ని అక్కడ కూడా సర్వే చేశాం కదా, చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న జనాలను సర్వే చేస్తున్నారమ్మా. అక్కడ ఉన్న జనాలు ఎవరు ఇప్పుడు అది సపరేట్ ఇష్యూ. అక్కడ ఉన్న జనాలకి రేషన్ కార్డుల గురించి కానీ, అక్కడ ఉన్న జనాలు అక్రమ కనెక్షన్ల గురించి కానీ చేస్తున్నారు తప్ప దానికి దీనికి సంబంధం లేదు. ఈరోజు ఇంకొకటి పద్మారావు గారు, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతానికి దాదాపు 100,000 మంది సర్వే కోసం వెళ్ళిపోయారు హైదరాబాద్ జనాభాలో ఎక్కువ మంది, అందుకే ఈరోజు బంద్ వాతావరణాన్ని తలపిస్తోంది. అక్కడ వాళ్ళు సర్వే చేయించుకుంటారు అంటే ఇక్కడ ఇళ్ళు అన్ని ఉండేవాళ్ళు కూడా, వాళ్ళందరినీ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయిన ప్రతి వ్యక్తి 21 లక్షల మంది పోయిన వాళ్ళకి ఎక్కడ ఇక్కడ సొంత స్థలాలు లేవు, అంత కూలీనాలు చేస్తున్నారు పక్కా తెలంగాణ వాళ్ళు. ఈ ఆంధ్ర ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు తమాష ఏంటంటే, నేను నిన్న ఈరోజు మార్నింగే వివేకానంద నగర్ కాలనీ వాకింగ్ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏరియా నుంచి ఒక 30-40 కుటుంబాలు వచ్చేసినాయి. అంటే వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎవరైతే ఓటర్గా ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కాదు, వచ్చి ఇక్కడ వలస వచ్చి వీళ్ళకి పనిచేస్తున్న వాళ్ళే కానీ తప్ప అప్పుడు సొంత ఇళ్ళకి పోవడం జరిగింది వాళ్ళు. అంటే పద్మారావు గారు ఏం చెప్పదలుచుకున్నారంటే, హైదరాబాద్ లో అంతా ఆంధ్రలో ఉన్నారు, ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అంటే ఎవరు తెలంగాణ వాళ్ళు లేరు. హైదరాబాద్కి వెళ్ళిపోయిన 21 లక్షల కుటుంబాలన్నీ కూలీల కుటుంబాలే,
వాళ్ళంతా మీరు అంతా పోయి పల్లెటూరులలో ఉండుండ్రి ఆంధ్రలోకి హైదరాబాద్ని ఇద్దామని చెప్పదలుచుకుంటే చెప్పు మరి గట్టే చెప్తే ఎవరికి హైదరాబాద్ అంటే ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా అవినీతి పరంగా ఉన్నారు ఏ రకంగా కనెక్షన్స్ లేకుండా ఉన్నది అన్నది ఫస్ట్ పర్సన్ ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న రూమ్లలో ఉన్న వాళ్ళు బయటపోయింది. ఇప్పుడు ఈరోజు సర్వేకి అంటే స్వయంగా అనుభవం ఈరోజు వచ్చి ఎన్యుములేటర్లు రాసుకున్నప్పుడు చూసాము, ముఖ్యంగా వచ్చిన విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఇంటర్ టెన్త్ ఆ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు కూడా వచ్చారు. ఈరోజు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇచ్చాపురము విజయనగరం నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఏం చెప్తే అది రాసుకొని వెళ్ళారు. దాన్ని మనం ఎలా శాస్త్రీయత సింగిల్ పాయింట్ అమ్మా చెప్పిన వాళ్ళు నిజం చెప్పారన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఆ నిజం చెప్తలేరనే కదా ఒకరోజు పెట్టడం ఎందుకు జరిగింది అంటే ఒకరోజు కనుక పెడతపోతే మళ్ళీ ఈ దొంగ పనులు జరుగుతాయి. ఏసీ ఉందా లేదా అనేది ఒక కాలం ముందు ఎవరి ఇళ్లలోకి ఆర్థిక పరిస్థితి కొరకు ఏసీ అన్నది ఎవరి ఇళ్లలో కూడా ఏసీ ఉందా లేదా అని వాళ్ళు చూడలేదు. లేదంటే లేదని రాసుకుని వెళ్ళారు, ఉందంటే ఉందని రాసుకున్నారు. టూ వీలర్ ఉందా లేదా అన్నారు, అది కూడా చెప్పిన దాని ప్రకారం రాసుకెళ్లారు కానీ దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ గానీ ఇలాంటి ఏమీ అడగలేదు. నిజమే, ఏసీ ఉందా లేదా అని ఇంట్లోకి పోతే నా ఇంట్లోకి అనవసరంగా జ్వరపడ్డారు అన్నది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక తెలుగుదేశమైన సిటీలో ఒక ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ లేడీ వస్తే నా ఇంట్లోకి ఎందుకు వస్తామని దుర్భాషలు ఆడి బయటికి పంపించడం దౌర్జన్యం చేయడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు అడిగి రాసుకోవడం అన్నది జరిగిన తర్వాత ఎంక్వైరీలో తెలుస్తుంది ఆయనకి 2 ఏసీలు ఉన్నాయా అతనికి 3 ఏసీలు ఉన్నాయా, నిజం చెప్తుండే అవతలి అబద్ధం చెప్తున్నాను. ఎందుకంటే 2 నెలలైంది గవర్నమెంట్ వచ్చి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది, ముందుకు పోవాల్సిన వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ బురదలం కరెక్ట్ టైం వేస్ట్ చేయకూరని చెప్తున్నాం. ముందుకు పోవాలంటే ఆఫీసులలో లెక్కలు ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి, ఆధార్ నెంబర్లు ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని ప్రణాళికలు ఏం చేయని ప్రజలకు మెయిల్ చేయరు అంటున్నాం. టైం పాస్ చేసి కరెంటు లేకుండా జనం చచ్చిపోతుంటే దాన్ని మనం ఒక ఫార్సిగా మార్చి సర్వే పేరు ఒకటికి 2 సార్లు వాస్తవాలే ఉంటాయి. పోలవరం 7 మండలాలు అవసరం లేదని ఇలా మాట్లాడే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్యాయం చేస్తా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తా ఉందని 2 సార్లు బంద్ ఎట్లు ఇస్తాడండి? అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన పార్టీ చల్లుతుంది నీకు చేతనైతే లేదని చెప్పు. ఈ రోజు సర్వే సక్సెస్ అయితే నిజంగానే అనర్హుల నుంచి అర్హులకి ఎక్కువగా ఫలితాలు అందే అవకాశం ఉంది కదా. ఏమంటున్నాను, అర్హులకి ఫలితాలు అందించమని ప్రభుత్వం ముందుకొస్తే వి వెల్కమ్. అందుకే కేసీఆర్ గారు దానికోసమే సర్వే అని ఏమున్నాయి అజిత గారు, ఈ రోజు మీరు కొత్తగా తీసుకొచ్చేటి ఏమున్నాయి, దీని ద్వారా మీరు ప్రజల నుంచి చేపట్టినటువంటి కొత్త వివరాలు ఏమున్నాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని అడిగినరా? అడగలేదు. మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా అని అడిగినరా? అడగలేదు. కానీ ఆర్థిక పరిస్థితిని అయితే అంచనా వేయడానికి ఆర్థిక పరిస్థితి తెలంగాణ వాళ్ళ పరిస్థితులు బాగలేకపోతేనే కదా మా తెలంగాణ స్టేట్ మాకు కావాలని మేము గొడవపడ్డది. అన్ని రకాలుగా వెనకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఏకైక లక్ష్యంతో ఇది చాలా రోజులు ప్రచారం చేసినాం, ప్రజలు నమ్మిర్రు, మీకు ఓటేసి అధికారంలోకి వచ్చిండ్రు, వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి దుర్మార్గమైన ప్రచారం చేయకుండ్రి. ఒకటే చెప్తా ఉన్నాను నేను మీకు, మీరు ఏం చెప్తా ఉన్నారు తెలంగాణ బాగా వెనకబడ్డది, అరే అభివృద్ధి కోసం మంచి పథకాలు పెట్టాను. దారుణమైన మాటలు దయచేసి మాట్లాడు, వాస్తవాలు మాట్లాడితే దారుణంగా ఉంటుంది. నాయకులు 2 రోజుల క్రితమే మీడియా ముందు బయట పెట్టారు సర్వే ఎందుకు అని అనే దాని మీద, సర్వే ఎందుకు అనే దాని మీద కొంతమంది అధిక ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు వీళ్ళు ఆంధ్ర వాళ్ళని వేరడానికే ఏర్పారేయడానికే సర్వే అని అనేది ఒక టేప్ బయట పెట్టారు. ఎంతవరకు 100% ఇప్పుడు ఎందుకంటే అన్ని ఆంధ్ర వాళ్ళు ఒక్కలే కాదు కదా, గుజరాతీలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, కేరళలో ఉన్న సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అందరూ హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్ జనాలతో కలకలాడితేనే అద్భుతంగా ఉంటుంది. కానీ మోసగాళ్ళు ఉండొద్దు, మోసగాళ్ళని ఏరిపారేయాలన్న ఒకే ఒక్క లక్ష్యం ఈ సర్వే. ఒకటి అజిత గారు, ఇప్పుడు కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రభుత్వం కూడా కార్యాపన చేయకుండా అసలు వాళ్ళ ఉద్దేశం ఏమున్నది? ఇప్పుడు వారు అనుకునేది ఒకటి అయ్యింది ఒకటి, ఈరోజు కోర్టులో ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, అన్ని పక్షాలు వారు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వారి మంత్రులు కానీ ఇంకా సరే అదే అంటారు సరే 2 నెలలు కాదు మీరు నేనేమంటాను నేనేమంటాము ఒక మంచి మాట అయిపోయారు పద్మనాభం, 2 నెలలు అయింది ఇప్పటి కూడా ఉద్యోగాలు విభజన జరగలేదు, మనకి సరైన స్టాఫ్ లేదు, గ్రౌండ్ లెవెల్లో మనకి సరైన అధికారులు లేరు పనిచేయడానికి. విజయనగరం నుంచి అజిత గారు చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, మనకి ఇంకా ఉద్యోగస్తులు విభజన జరగలేదు మనకి ఇంకా మనకి ఈరోజు సెక్రటరీ మన కార్యాలయంలో మండల కార్యాలయంలో పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు పెట్టుకుందామంటే ఇక టైం పడుతుందని చెప్తారు. ఇలాంటి కాకుండా మీరు సరే ఒక రూపాయి టైం తీసుకుంటున్నారు. మనం మొదటి నుంచి ప్రతిపక్షాలు అన్నది పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాను, ప్రజలకు కష్టాలు కల్పించొద్దు, ఒక రోజు కాకపోతే ఒక వారం రోజులు పెట్టుకోమని చెప్పినాం, అది నీకు కనపడలే, ఇలా నువ్వు చేసింది కాలే, నువ్వేం చేస్తావని కూడా చెప్పట్లే.
నేనేమంటున్నా, నీకు ప్రభుత్వానికి ఎంత అధికారం ఉందో ప్రజలకు కూడా అంతే అధికారం ఉంది కదా, నిన్ను నిలదీసి హక్కు. ఈరోజు మాకు 2-3 రోజులు పెట్టమనంటే ఒక్క రోజున అయితేనే టెంపో క్రియేట్ అవుతుందని చెప్పేసి మైండ్ గేమ్ ఆడినట్టు ఆడితివి. ఇలా కానే కాలేదా, రేపు ఎప్పుడు చెప్తావు అనేది చెప్పలేదు. ఇదంతా కూడా వినను, అవగాహన లేమితో జరుగుతున్న ఈ ప్రయత్నాల్ని ప్రజలు హర్షించరు. ఈరోజు రేపు ప్రజలు మిమ్మల్ని అడుగుతారు, ప్రశ్నిస్తారు, నేను వచ్చినా ఈరోజు నా సర్వే చేయలేదనేది ఎంతమందికి సమాధానం చెప్తారు? ఇక్కడ కూర్చొని మనం మీడియాలో మేనేజ్ చేయొచ్చు, ఆయన కూర్చొని నేషనల్ ఛానళ్లను అన్ని ఛానల్ పెట్టి మీడియా హైప్ క్రియేట్ చేసి మాట్లాడవచ్చు పనికిరాని మాటలన్నీ కూడా. ఇలా ప్రజల యొక్క కష్టాలు ఎవరు తీరుస్తాడు? తలకా మాసిన వాళ్ళ సలహాలన్నీ చేస్తే ప్రజలు ఎవరు భరించాలి? ఈరోజు నేను అంటున్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండుంటే ఒక వారం రోజులు కన్సిస్టెంట్గా పెట్టేటోనివి. ఒక్క రోజులో 6 నెలలు అయిన ఆధార్ కార్డే ఇక్కడ 90% అయింది. నీ ఒక్కరోజు సర్వేతోని అసలు పిచ్చోడు కూడా ఇట్లా ఎవరు చేయడని జనం నవ్వుతున్న పరిస్థితి ఉన్నది కదా. ఇవాళ ఏమైంది, వడ్రాయి పండుగలు జరిగినట్టు తరుగుతున్నాయి ఊళ్ళల్లో. అందరూ వచ్చి ఇవాళ అబ్బా మా కేసీఆర్ గారు వచ్చిండు, నాకేదో ప్రభుత్వానికి ఏదో రాసుకుంటాడు, రేపు ఇస్తాడు అని చెప్పేసి రేపు ఇయ్యని రోజు ఆ ప్రజలే తిరగబడ్డ రోజు నీ తలకా ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పనికిరాని చెత్త టీంను ఒక 4-5 నాడు పక్కన పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తా తింటే మేము నీకు సపోర్ట్లు కొట్టుకుంటూ కూర్చుంటానికి మేము డూడు బస్మలం కావు. నువ్వే మాత్రం ఎంత తెలంగాణ కొరకు పోరాడినో అంతకంటే ఎక్కువ తెలంగాణ కొరకు పోరాడిన శక్తులు ఇక్కడ ఉన్నాం. ప్రజల్ని ఇబ్బందులు పెడుతుంటే చూస్తుంటే ఊకుంటే ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పుడు మేము రాజకీయ నాయకులుగా మాకు ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు మమ్మల్ని నిలదీయరా? నీ ఇష్టం వచ్చినట్టు నీ పిచ్చితుక్కులకు వేషాలకు అన్నిటి కూడా మమ్మల్ని సపోర్ట్ చేయమంటే ఎట్లా? పనికిరాని చేతలు ఇప్పటికైనా ప్రభుత్వం అనుకుంటే మంచిది. ఈ సర్వే నేను చెప్తున్నాను 40% కంటే ఎక్కువ అయితే చూడండి, మీరు రేపు చెప్తే దొంగ లెక్కలు చెప్తే ఇంకో రోజు పెట్టొద్దు. రేపు 95% అయితే 100% అయితే ఒక కౌంటర్ ఓపెన్ చేయి, ఇంకో రోజు సర్వే పెట్టొద్దు. ఎందుకు ఇంకా 90% అయినాక నీకు కాబట్టి ఇవన్నీ కూడా తనకు మళ్ళీ ధర్మం ఏదో చేయడానికి ప్రయత్నం చేసి ఇంకా బోరబడాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క పిచ్చితనాన్ని ఈరోజు ప్రపంచం అంతా చూసే పరిస్థితుంది. కానీ తెలంగాణ ప్రజలు అట్లా లేరు. తెలంగాణ రాజకీయాలు కూడా చాలా సమోన్నతంగా ఉన్న పరిస్థితిని, ఈరోజు దిగజారుస్తున్న పరిస్థితిని ఈరోజు ఎవరు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉండరు. ప్రభుత్వం అనేది అందరికీ ప్రభుత్వమే. ప్రభుత్వం చేసే చర్యల్ని విమర్శిస్తాం. విమర్శలు సద్విమర్శలో దుర్విమర్శలో మీరు క్రోడీకరించుకోండి. కానీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టే, ప్రజల్ని పీడించే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకుంటే మాత్రం ప్రజల చేతుల్లో మీరు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి ఒక హెచ్చరిక చేస్తారు. తెలంగాణ ప్రజలు ఈ రోజున పిచ్చివాళ్ళు గారు చాలా తెలివిగా ఉన్నారు కాబట్టి అందరు కూడా ఈ రోజున ఎక్కడెక్కడ నిన్నామన్నా ఎవరి ఊళ్ళలో పోయి వాళ్ళ నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఖమ్మం నుంచి ఒక ఆమె అడుగుతుంది మనకు వచ్చిన వార్తలో, పేదోళ్ల కోసం తెలంగాణ అన్నారు, పేదోళ్ళకి కార్డులు ఎత్తేయడానికి మీరు సర్వే చేస్తున్నారా అని చెప్పి. 100% పేదోళ్ళ కోసమే చేస్తున్నారు ఈ సర్వే, పేదోళ్ళ ఉపయోగం కోసమే చేస్తున్నారు. దానికి రాజకీయ రంగు పులిమి మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది చేయడం కరెక్ట్ పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. అద్భుతమైన కార్యక్రమము, అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ సాయం జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. సర్వే వల్ల మీరు అడిషనల్గా సాధించిన వివరాలు ఏంటి అని అనేది మనకి రేపు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత అయిందమ్మా, 8 అయింది, రేపు పొద్దున తెలుస్తుంది. సర్వే తర్వాత ఎన్ని ఎంతమంది జనాలు ఉన్నారు, రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది జనాలు ఉన్నారు, ఎన్ని నల్ల కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది జనాలు ఉన్నారు, ఎన్ని దొంగ గ్యాస్ కనెక్షన్లు, అన్నీ బయటకు వస్తాయి. వచ్చేసేసి ఇప్పుడు దీనికి ఎందుకంటే మూలం ఎక్కడుందో ఆ మూలం నుంచి స్టార్ట్ అయింది. ఆ మూలం తర్వాత అన్నీ బయటకు వస్తాయి. అన్నీ బయటకు వచ్చి ఏవేవి డూప్లికేట్ ఉన్నాయి, ఏవేవి దొంగవి ఉన్నాయి, ఏవేవి మంచివి ఉన్నాయి, ఎంతమంది కరెక్ట్ అయిన జనాలు ఉన్నారు, ఎంతమంది కరెక్ట్ జనాలు లేరు అన్నది బయటకు వస్తుంది. దీనివల్ల కొన్ని 100 కోట్ల రూపాయలు ఉపయోగం జరుగుతుంది పబ్లిక్కి. అది బడుగు బలహీన వర్గాలకి, కింది వాళ్ళకి, అందరికీ ఉపయోగపడుతుంది. చెప్పండి వివేకానంద. ఒకటి అజిత గారు, ఇప్పుడు మనము వాస్తవ పరిస్థితులు ఇప్పుడు పర్సంటేజ్ చెప్తా ఉన్నారు, 90%, 80% జిల్లాలని. ఈ పర్సంటేజ్ని ఏ రకంగా వారు ఒక కన్ఫ్యూజన్కి ఇలా వస్తున్నారంటే, వాళ్ళు నిన్న మొన్న ఒక నంబరింగ్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళే ఒక లిమిట్ నెంబర్ పెట్టేసుకున్నారు. వాస్తవంగా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఆ క్షేత్రస్థాయిలో ఏముందనేది చూడకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని దాన్ని క్రోడీకరించుకొని దాన్ని నంబరింగ్ చేసుకొని దాని ప్రకారం పర్సంటేజ్ తీసుకుంటారు. కానీ వాస్తవం అది కాదు కదా. సర్వే అయినప్పుడు ఇంత ఏమన్నారు, పూరి గుడిసెలో ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా మేము సర్వే చేస్తామన్నారు. ఈరోజు కొంతమంది 1000 మంది ఈరోజు ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మనకి ఊర్లోకి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లెక్కలు లేనట్టు అసలు యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో మా దగ్గర ఏమైపోయింది ఈరోజు, ఈ రాజీవ్ గుడికల్ పైన్లలో కానివ్వండి, అదేవిధంగా జేఎన్ఎన్ఆర్ సంబంధించిన ఇళ్ళలో కానివ్వండి, అక్కడ చాలా మటుకి కూడా రెంటల్స్ ఉన్నారు. చాలామంది కూడా హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు ఏమేసి అప్పటికే నంబరింగ్ వేసేసుకున్నారు అంతా కూడా. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు వచ్చేసరికి ఈరోజు సర్వే అవుతుందని చెప్పి ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఎక్కడో సిటీలో ఉన్నటువంటి రెంటల్స్, టెనెంట్లో ఉన్నటువంటి కిరాయిలు అందరూ కూడా అక్కడికి సొంత ఇల్లుకు కేటాయించింది కదా అక్కడ పోవాలని ఈరోజు వచ్చారు. అక్కడికి ఎందుకు, సరైన మౌలిక వసతులు లేవని చెప్పి అక్కడ లేరు వాళ్ళు. ఈరోజు వచ్చేసరికి వారు మీ పేర్లు ఇక్కడ లేవు, మీరు ఏ రకంగా సర్వే చేయాలని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు. కాబట్టి దీన్ని
హౌ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ బెంచ్ మార్క్ మనం. కాబట్టి ఈ పర్సంటేజ్లు ఏవైతే చెప్తా ఉన్నారో అదంతా కూడా కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ప్రభుత్వము మీ మళ్ళీ ఒకసారి మేము అని అపీల్ చేస్తూ ఉన్నాము, వాస్తవ పరిస్థితులు గ్రహించండి. మీరు ఇలాంటి సర్వే చేసేటప్పుడు ఒక 2 మంత్స్, ఒక 60 డేస్, ఒక 45 డేస్ మంచి గ్యాప్, మంచి ఒక టైం ఫ్రేమ్ తీసుకుని ఆ టైం ఫ్రేమ్లో ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచే ప్రిలిమినరీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతే ఎగ్జాక్ట్ డేట్ వరకు మనకు సరైనటువంటి సమగ్రమైన సమాచారం మనకు వస్తానికి అవకాశం లభిస్తుంది. మీరు ఓన్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్ 2 డేస్ టైం ఇచ్చారు, గ్రామాల్లో అయితే అది కూడా లేదు, డైరెక్ట్ ఈరోజు ఇంటికి వెళ్ళిపోయారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. మీరు ఆఫ్ ది రికార్డ్ నియం కూడా అధికారులు పిలిచి అడగండి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. మీరు అధికారులు చెప్తా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు అన్న మేలుండే ఆయన ఈయన అదక్కడ కూడా తర్వాత ఆయన శిష్యుడు కదా అని చెప్పి అంటా ఉన్నారు. సరే అంటే పని చేయమంటారు పని చేయట్లు కరెక్ట్ కాదు. కాకపోతే విత్ ఇన్ దేర్ లిమిటేషన్స్ వారి ఒపీనియన్ తీసుకోవాలి, వారి అభిప్రాయాలు తీసుకొని ముందు పోతే మనకు సక్సెస్ అయితే అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్పింది చేయాలి, ఏ రకంగా కంప్లీట్ చేయాలంటే 24 గంటలు పనిచేస్తున్నారండి అధికారులు. మేమే చూసి ఈరోజు వాస్తవం చెప్పేస్తే చెప్పాలంటే ఎన్యూమరేటర్స్ విద్యార్థులు ఇక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం, వారికి ఈరోజు డబ్బులు ఇస్తున్నారు, తింటానికి భోజనం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, హోటల్లో పోవాలంటే మధ్యాహ్నం లేదు ఈరోజు అంటే చెప్తున్నా. నేనేమంటున్నా సరే ఒక రోజు ఉపవాసం ఉండాలి అంటే మనమేమో మన లీడర్లమో తిని మంచి హాయి ఉండాలి, కొంతమంది అధికారులు ఆరోగ్యం బాగాలేక కూడా సగం 5 6 చెల్లిపోయిన వల్ల ఇప్పుడు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా చూసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతే నువ్వు వెన్ యూ టేక్ ది ప్రోగ్రామ్ వెరీ ప్రెస్టీజియస్లీ యూ సీ దట్ గ్రౌండ్ రియాలిటీని చూసుకొని హౌ బెస్ట్ వీ కెన్ సపోర్ట్ చేసుకుని ముందు పోతే మనకు సాధ్యమైతే తప్ప మనం ఎట్లుందంటే మేము పొద్దున కూడా అనుకున్నాం ఆ దేవుడు శాసించాడు అరచాల అరుణాచలం పాటించాడు అని. ఇప్పుడు కేసీఆర్ శాసించాడు పని అయిపోవాలి, ఎప్పుడో ఏ టైంలో డిసైడ్ చేసాడో తెలియదు కానీ అసలు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. దీనిపైన సీరియస్ సమీక్షలు లేవు. 15 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి మాట్లాడగానే ఏ మంత్రి అయినా సరే జిల్లాలోకి వెళ్ళి సీరియస్గా దీన్ని సమీక్ష చేశాడా? సంబంధిత అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ చెందిన నాయకులు ఎక్కడైనా పోయి గ్రౌండ్ లెవెల్లో మీరు ప్రయత్నం చేశారా? లేదే, అవన్నీ ఏం లేదు. ఎవరిని ఇన్వాల్వ్ చేశారు ఈరోజు? ప్రజలు భాగస్వాములు చేయాలి మనం ఇలాంటి సర్వే కోరుకున్నప్పుడు. స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు మనం వెల్కమ్ చేయాలి. అలాంటి వేదికలు లేవని ప్లాట్ఫామ్స్ లేవు. ఈ సర్వే అంతా కూడా నియంగా చెప్తున్న గందరగోళ పరిస్థితుల మధ్యలో ఏదో ఉన్న సమాచారాన్ని మనం తీసుకోగలిగినాం. ఆల్రెడీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. నిజంగా కూడా మరి పెద్దలు చెప్పినట్టు, పద్మారావు గారు చెప్పినట్టు బోగస్ రేషన్ కార్డులు కానివ్వండి, అక్రమ కనెక్షన్ కానివ్వండి, అక్రమ కట్టడాలు కానివ్వండి. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ లేదా మన దగ్గర, రేషన్ కార్డు ఇన్ఫర్మేషన్ లేదా, విద్యుత్ బిల్లు లేదా, అదే చెప్తున్నా. అవన్నీ కూడా విద్యుత్ బిల్లు ఇవన్నీ కూడా డేటాబేస్ మన దగ్గర ఉంది, దాన్ని కన్సోలిడేట్ చేసి ఈరోజు కరెంట్ బిల్ 10,000 వచ్చినట్టు వైట్ రేషన్ కార్డు తీసేసేయి. నేను ఎవరు అడుగుతారు? నేను ఆ రకంగా తీ చర్యలు తీసుకో. నీకు అవినీతి, అన్యాయాలు, అక్రమాలు జరిగితే దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంది, దాని తర్వాత సిస్టమ్ ఉంది, ఆ సిస్టమేటిక్గా పోయి మీరు చర్యలు తీసుకోండి. మీకు డిస్క్రిటివ్ పవర్స్ ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, దాన్ని మీరు వినియోగించి మీరు ముందు పోవాలి తప్పే ఈ సర్వే పెట్టి మళ్ళీ ప్రజలను ఇబ్బంది పెట్టి మరి తర్వాత ఖచ్చితంగా సమాచారం ఏం చెప్పారు స్టార్టింగ్ ముఖ్యమంత్రి గారు, తర్వాత కోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత లేదు అక్కడ అడ్వకేట్ జనరల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లేదా ఇది వాళ్ళు ఇష్టం ఉంటేనే ఇవ్వచ్చు లేకపోతే ఏం చెప్పారు, వాళ్ళకి అకౌంట్ నెంబర్ అడిగారు, ఆస్తుల వివరాలు అడిగారు, దీని ఒక సెక్యూరిటీ ఏదైనా సభలు ఇష్టం ఉంటే ఏంది లేకపోతే. కాబట్టి ఇవన్నీ కన్ఫ్యూజన్ మధ్యల ఇవన్నీ సర్వే అయింది. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ మేము దయచేసి చెప్తున్నాం పద్మారావు గారికి, మీరు ప్రభుత్వాన్ని ఎందుకంటే అధికార పట్టారు కాబట్టి మీరు మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాస్తవ పరిస్థితులు మీరైనా వివరించండి. సో దట్ మనకి మనకు న్యాయం చేసుకోవడం అవుతాం, అంతే తప్ప మనము మన నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి దాన్ని ఫాలో అవ్వకుండా పోతే అందరూ ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 25 నుంచి 30 కుటుంబాలని సర్వే చేయాలి, లేదా 30 సర్వే చేయాలి అన్నారు, 25 లేదా 30 అన్నారు. పద్మారావు గారిని చెప్పానండి, వారు ఉండే కూకట్పల్లిలో అపార్ట్మెంట్స్ కాకుండా ఒక బంగ్లాలో కనీసం 15 నుంచి 20 పోర్షన్లు ఉంటాయి. ఒక ఎన్యూమరేటర్ నేనున్న పటాన్జర్లో మా ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ మా ఇంటి పక్కకు వచ్చిన తర్వాత గంటన్నరకు వచ్చింది మా ఇంటికి. ఏం బాబు ఇంతసేపు పట్టిందంటే అన్న పక్కింటి లోపల 30 కుటుంబాలు ఉన్నాయని చెప్పింది. అంటే ఆయనకి ఇచ్చింది ఎంత ఆయన టార్గెట్? 30 ఇండ్లు అని చెప్పారు, 25 నుంచి 30 అన్నారు. ఆయన అనుకున్నది ఏముంది, ఇంటికి అర్ధగంట కూడా లెక్క పెట్టేస్తే ఏదో 5-6 గంటలలో ముగించుకొని పోదామని వచ్చింది తమ్ముడు పాప. టిఫిన్ లేదు, ఛాయ లేదు, మరి ఎన్యూమరేటర్లకు డబ్బులు ఇస్తారా లేదా తెలియదు. ప్రైవేట్ స్కూల్ టీచర్లు వచ్చారు, వాళ్ళకి నిన్న స్కూల్ బంద్, ఈరోజు స్కూల్ బంద్, ఉపాసం, స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చేసిరు? వాళ్ళు వచ్చి కుర్చేస్తే కూర్చున్నారు, నీళ్ళు అడిగితే ఇస్తే తాగిరు, లేకపోతే లేదు. ఇందాక మీరు అన్నారు కదా ఇచ్చాపురపల్లి వచ్చిరు, శ్రీకాకుళంలో వచ్చిరు, మనం ఏం చెప్తే అది రాసుకున్నారు. వాళ్ళకి బాధ్యతనే లేదు అక్కడ. దే ఆర్ నో వేర్ కన్సర్న్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ఈ సర్వే పేరిట ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు సాధించింది ఏందో చెప్పు అంటున్నాం.
నిజంగా వారు అన్నారు కదా 85 లక్షల కుటుంబాలు ఉంటే 1 కోటి 25 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, మేము 45 లక్షల రేషన్ కార్డులు తెల్లవి తీసేద్దాం అనుకుంటున్నాం. ఓపెన్గా చెప్పాయా, నువ్వు ముఖ్యమంత్రివే కదా, 45 లక్షల తెల్ల రేషన్ కార్డులు దొంగ కార్డులు ఉన్నాయి, వాలంటీర్గా వీటిని సరెండర్ చేయండి, చేయక మేము పట్టుకుంటే మిమ్మల్ని శిక్షిస్తాం, జైల్లో పెడతాం, ఒక వారం రోజులు టైం ఇవ్వండి. మన మహబూబ్ నగర్ నల్గొండ కలెక్టర్ ఒక మాట చెప్పాను, 350 మంది టీచర్లు వైట్ రేషన్ కార్డులు తీసుకొచ్చి వాలంటీర్గా సరెండర్ చేశాను. ఎందుకు తీసుకున్నారు టీచర్లు వైట్ రేషన్ కార్డులు? 2 రూపాయల కిలో బియ్యం కోసం, 1 రూపాయి కిలో బియ్యం కోసం తీసుకోండి, ఆరోగ్యశ్రీ కోసం తీసుకుండ్రు. ఇలా పేదోడు దవాఖానకు పోదామంటే ఖర్చులు ఎక్కువైతే నేను భయపడి, వైట్ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వస్తుంది, ఎప్పుడన్నా పొరపాటున జరగరాని సంఘటన జరిగితే కుటుంబానికి ఒక ఉపయోగంగా ఉంటుందని చెప్పింది. ఎస్, యూ షుడ్ హవ్ మెన్షన్డ్ ఇట్, నీకు తెల్ల రేషన్ కార్డు ఉందా, నీ ఇన్కమ్ ఎంత అని అడగనుంటివి. ఆ తెల్ల రేషన్ కార్డు మీద నువ్వు బియ్యం తెచ్చుకుంటున్నావా, ఆరోగ్యశ్రీ కోసం తీసుకుంటున్నావా అని అడగనుంటివి. అడిగి ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించడానికి ఆల్టర్నేట్ మెడికల్ ఏజెన్సీ ఏం పెట్టాలనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇస్తాం, రూపాయి ఖర్చు పెట్టకుండా దవాఖానలో ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారో, తెల్ల రేషన్ కార్డు అనేది రేషన్ తీసుకోవడానికి ఇచ్చే కార్డు వేరు, ఆరోగ్యశ్రీ కోసం ఇచ్చేటువంటి కార్డులు వేరు. ప్రభుత్వం చేసినటువంటి తప్పు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఎక్కడ అంటే తెల్ల రేషన్ కార్డులకి ఆరోగ్యశ్రీకి లింక్ పెట్టడం అనేది బేసికల్గా డ్రాబ్యాక్ వచ్చింది. దానివల్ల ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వాళ్ళు, ఈఎస్ఐ సౌకర్యం లేని చాలామంది కార్మికులు కూడా అన్న మాకు వైట్ రేషన్ కార్డు చెప్పవా ఎంఆర్ఓ గారు కానీ చాలామంది తోటి చెప్పించి తీసుకున్నారు. సో ఇట్ ఈస్ అన్ అఫెన్స్, వాళ్ళకి 10,000 వస్తుంది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ ఉద్దేశం అక్కడ కిలో రూపాయి బియ్యం తీసుకోవడం కాదు, ఆరోగ్యశ్రీ కోసం మాత్రమే వైట్ రేషన్ కార్డులు. దీన్ని కూడా వాడుకోవచ్చు కదా, దీని ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే నీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉందా, నీ ఇన్కమ్ ఎంత అని స్ట్రేట్ అడుగు, ఏసీ ఉందని ఎందుకు అడుగుతావు, నీ నెల కరెంటు బిల్లు ఎంత అని అడుగు, నువ్వు ఏనా బియా సిడియా వర్గీకరించు, నీ ఇన్కమ్ ఎంత సంవత్సరానికి అని అడుగు, ఆ రకంగా కేటగిరీలుగా చేయించు. నాకు తెలిసి దీని వెనకాల ఉన్నటువంటి భయంకరమైనటువంటి కుట్ర జిహెచ్ఎంసీ ఎన్నికలు, మెదక్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గారి నోట మనం వినేది ఏంటంటే, ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులు, పింకు రేషన్ కార్డులు అన్నింటినీ ఈ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది, మొన్న చేసినటువంటి సర్వే సందర్భంగా మాకు మీ అందరి ఆర్థిక స్థితిగతులు వచ్చినాయి కాబట్టి మేము గొప్పగా మీకు అమెరికాలో ఎట్లయితే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇచ్చి మీకు కార్డు ఇస్తారో అట్లా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఎక్కడా లేనట్టు కొత్త కార్డులు ఇస్తుందని చెప్పి ఓ 4 రకాలుగా ఈ ప్రజలందరినీ వర్గీకరించి ఏబిసి, మీ ముగ్గురికి ఏసీలు ఉన్నాయి, మీ ముగ్గురికి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, మీ ముగ్గురికి కలర్ టీవీలు ఉన్నాయి, కాబట్టి మీరంతా దారిద్ర్య రేఖకు పైకి వచ్చిండ్రు, మీకు ఏం ప్రభుత్వ పథకాలు ఇవ్వము, ఇక గుడిసెలు ఉన్నోళ్ళు, ఇంటి నెంబర్ లేనివాళ్ళు, సంచార జాతులని వాళ్ళు పెట్టిన కాలంలో ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా డి గ్రూప్ కిందకి వస్తారు, వీళ్ళు మొత్తం లెక్క పెడితే కూడా 50,000 ఉండరు, ఇక ఈ 50,000 మందికే మేము ప్రభుత్వ పథకాలు ఇస్తామని చెప్పి 6 నెలల నుంచి 7 ఏళ్ల తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. మళ్ళీ ఇదే అజిత గారు చర్చకు పిలవాలి, ఆ రోజు గౌరవ పెద్దలు పద్మారావు గారిని కూడా పిలవండి, మేము చెప్పింది కరెక్ట్ అవుతుందా, వాళ్ళు చెప్పినటువంటి నూతన తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందో ఆ రోజు చర్చ చెప్పండి. వాళ్ళిద్దరు కూడా కామా ఫుల్ స్టాప్ లేకుండా వరుసగా చెప్తున్నారు, అది కరెక్ట్ కూడా చెప్పానా, గంట చెప్పు మేము మాట్లాడము. ఏది ఏమైనా గ్రౌండ్ రియాలిటీ కోసం, గ్రౌండ్లో ఏం జరుగుతున్నది, పబ్లిక్ ఏది అవసరము, పబ్లిక్ ఎంతవరకు ఏది, ఏ సంక్షేమ పథకం పోతలేదు, దానివల్ల 1,000 కోట్ల నష్టం జరుగుతున్నది, ఉన్నోళ్ళ కుంపలలో పోతున్నాయి, ఉన్నాయన్నీ వాళ్ళకే పోతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిండు రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు పెద్ద పెద్ద బిల్డింగ్లలోకి ఉన్నాయి. నేను చెప్తున్నా కానీ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది హైదరాబాద్లో. అవినీతి ఎంతవరకు పెరిగిపోయిందంటే ఎవరికి కూడా ఏ రకమైన కూడా గవర్నమెంట్ ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నోళ్ళు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి కట్టుకోలేకపోతున్నారు, అంతున్నాయి బిల్లులు, దానికోసమే వైట్ రేషన్ కార్డ్స్ తీసుకునే వాళ్ళు. నేను చెప్తున్నా కదా సింగిల్ ప్రాబ్లం, మా గ్రౌండ్ రియాలిటీ కోసం ఆయన రఘునందన్ అంటాడు, ఈరోజు ఒక్కరోజు కష్టపడుతున్నారు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో వర్క్ చేస్తున్నారో. కేసీఆర్ ఏ రోజు కష్టపడలేదు సార్, నేను చెప్పదలుచుకుంది కదే, 30 ఏళ్ళు అధికారాలు ఉంటావు, 30 ఏళ్ళు చట్టాలు చేసేటువంటి సభలు ఉంటావు, నీకు ప్రజల కష్టాలు తెలియదా, రేషన్ కార్డు ఉందా లేదా లెక్క తెలియదా, ఏం మాట్లాడతావు కావాలి లేకుండా మాట్లాడతారంట, వాస్తవాలు మాట్లాడితే సమాధానం. ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు నువ్వు కూడా ఉన్నావు, వాస్తవాలు మేము కేసులు పెట్టించుకున్న వాళ్ళం, మేము ఏ రోజు పొద్దుగాలైతే పొద్దుగా దాకా నిరార్థిక చేయలేదు, జంతర్ మంతర్ దగ్గర ఒకటే చెప్తా, పర్సనల్ 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 కేసీఆర్ 24 గంటలు ఉపవాసం ఉన్నది ఒక రోజు చెప్పు, జంతర్ మంతర్ కూడా 10:30 వచ్చిండు, 6 గంటలకు వచ్చిపోయా,
కరీంనగర్ ఎల్గనూర్ చౌరస్త కూడా అరెస్ట్ ప్రాణాలకు ప్రాణాలకు నాలుగున్నర కోట్ల మంది ఇలా ఆయన ఏం చేసిండు, ఎలాంటి వాడు, ప్రాణాలకు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడనే కదా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సగం మంది అని వేసిరు కదా, ఆ సగం సగం మంది కూడా ఓట్లేదు, మిగతా సగం మంది, మిగతా సగం మంది ఎవరన్నది దేశమంతా తెలుసు. ఆ సగం మంది పథకాలన్నీ కూడా రద్దు చేయడానికే ఈ సర్వేనా. డెఫినెట్ గా కొత్త పథకాలు ఇస్తాడు మళ్ళీ, డెఫినెట్ గా మళ్ళీ రేషన్ కార్డు ఇస్తాడు, డెఫినెట్ గా పథకాలు అనేది వాళ్ళకి ఎట్లా ఉపయోగపడే పదాలు అన్నది చేస్తాడు. అది మనకి మొట్టమొదటి అసెంబ్లీలో కూడా మరి ముఖ్యమంత్రి గారి ప్రస్తావన చెప్తున్నాను. ఈ యొక్క పథకాల గురించి, రేషన్ కార్డుల గురించి కానివ్వండి, ఈ యొక్క హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి ఇండ్ల గురించి కానివ్వండి, ఈ యొక్క పెన్షన్స్ గురించి కానివ్వండి, ఇవన్నిటి గురించి ఏం చెప్పిండంటే ఇది ఇంటే రామాయణం అంతా చెప్తే భారతం అంతా అన్నట్టు, ఒక మా రాస్తే భారతం అంతా అని చెప్పిన అనమాట. అంటే అప్పుడే మాకు ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఇవన్నీ రద్దు చేస్తున్నట్టు. ఏ రకంగా రద్దు చేయాలని చెప్పేసి వారు ఆలోచన చేసి ఈ రకమైన సర్వే చూపెట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసేయడానికే ఈ యొక్క పథకాలన్నింటినీ వారి ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతాం అనేది పబ్లిక్ ఎవరైతే పద్మారావు గారిని దయచేసి మళ్ళీ మీరు మరి తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనం అందరం కూడా బాగుపడాలని కోరుకునే వాళ్ళం కాబట్టి ఈ యొక్క ఆవేదన అంతా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాము ఆ మాట చెప్పండి, ఇవన్నీ కూడా బాగా కనపడతలో కొత్తవి తీసుకొస్తామని చెప్పండి. ప్రజలు ఆక్షేపం చేస్తారు కానీ ఎందుకు ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు అంటున్నారు? ఫాస్ట్ కొత్త పథకం వస్తుంది, దీనికి మార్గదర్శకాల కోసం నలుగురు ఐఏఎస్ని కమిటీ వేస్తాం, ఈ కమిటీ 6 నెలల తర్వాత రిపోర్ట్ ఇస్తుంది, 6 నెలలు పొరగానే చదువుకోకుండ్రి, మిగతా రాష్ట్రాలలో జూన్లో అడ్మిషన్లు అయిపోతాయి, మాది కొత్త రాష్ట్రం కదా, ఇంతకుముందు రాష్ట్రం లేదు కదా, ఇంతకుముందు ఏం లేదు కదా, అందుకని మేము నవంబర్లో అడ్మిషన్ ఎందుకు వచ్చింది, ఇగో ఇది ఎందుకు వచ్చింది, లేచిందే పరగంట ఎట్లా స్ట్రైట్ గా చెప్పండి. ఈ పథకాలన్నీ కూడా రద్దు చేయడానికైనా రేషన్ కార్డ్స్ కానీ కొత్త ఈ పథకాలని కొత్తగా మళ్ళీ ఇంకో పబ్లిక్ ఉపయోగపడేటట్టు చేయడానికి తప్ప రద్దు చేయడానికైనా సమస్య ఉండదు. అయితే సర్వే సక్సెస్ అయింది అంటారు, 100% సక్సెస్ అయింది. ఓకే, థ్యాంక్ యూ పద్మారావు గారు, అదేవిధంగా వివేకానంద్ గారు, రఘునందన్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ముఖ్యంగా ఈరోజు సర్వే సక్సెస్ అయ్యింది అని చెప్పి టీఆర్ఎస్ నేత పద్మారావు గారు అంటున్నారు. అయితే సర్వేకి మాత్రం ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేటర్స్ ఇంతవరకు అనేక ఇళ్లని నోటిఫై చేసిన అనేక ఇళ్లకి చేరుకొని పరిస్థితి ఉంది అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా రఘునందన్ గారు, వివేకానంద్ గారు కూడా అదే అంటున్నారు. ఇక మరోవైపు ఈ సర్వేకి కొత్తగా సేకరించిన వివరాలు ఏం లేవు, ఆల్రెడీ ఆధార్ కార్డులో వీటన్నిటిలో ఉన్నాయే ఈ వివరాలు ఉన్నాయి. అదేవిధంగా పథకాలను రద్దు చేయడానికే ఈ సర్వే, పథకాలు రద్దు చేసే కుట్ర, అటు రేషన్ కార్డ్స్ కానీ స్థానిక ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఖచ్చితంగా పథకాలు, ఒకవేళ ఈ పథకాలు రద్దు చేసినా కొత్త పథకాలను ఇంట్రడ్యూస్ చేయడం కోసమే ఈ సర్వే అనేది పద్మారావు గారు అంటున్నారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం.